బాగున్నారా? వాళ్ళకేంటి అసలు ఫుల్ ఎనర్జెటిక్ గా ఫుల్ జోష్ తో ఉంటారు. ఏది రౌడీస్ గట్టిగా ఒకసారి వినిపించండి మీ ఎనర్జీ ఎలా ఉందో. హీరో వాళ్ళ హీరో గురించి వెయిటింగ్ అండి, మేము మాట్లాడితే ఏముంటది. వాళ్ళంతా హీరో గురించి వెయిటింగ్, మేము మాట్లాడితే ఏముంటది. హీరో అల్లు అర్జున్ గారి గురించి, విజయ్ గురించి వెయిటింగ్. వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళ మాటలు వినిపిస్తారు, మీ నుంచి కూడా మేము వినాలనుకుంటున్నాం. ఏంటి టాక్సీకి మీకు ఉండేటువంటి సంబంధం ఏంటి? టాక్సీకి నాకు అది అనుకోకుండా మా జీవితాల్లోకి వస్తుంది. ఆ సంబంధం ఏంటో మీరు సినిమాలో చూస్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఓకే, ఈయనే అంటగడతాడు మాకు ఆ టాక్సీ. ఆయన దగ్గరే కొన్నారా మీరు? ఆయన దగ్గరే కొనేది. మీ దగ్గర ఇంకా ఉన్నాయండి ఇలాంటి టాక్సీలు? ఏమైనా ఉన్నాయా? లేవండి, ఒకటే ఉంది. ఒకటే సింగిల్ పీస్ ఉంటే మీరు మా కంటగట్టి వెళ్ళిపోతాడు. ఆయన అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఆయన కంటగట్టి వెళ్ళిపోయారు. ఓకే, మీరు ఏమేమి చెప్పాలనుకుంటున్నారు డైరెక్టర్ గారి గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పేయండి. ఏం లేదండి, ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఒక్కటే ఏంటంటే 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాహుల్, థ్యాంక్స్ టు గీతాజ్, థ్యాంక్స్ టు యూఈ క్రియేషన్స్ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ టు విజయ్, యు బీన్ అ స్వీట్ హార్ట్ త్రూ అవుట్, యు ఆల్వేస్ బీన్. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ విజయ్ ఇస్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. బికాజ్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది. అప్పుడు అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత విజయ్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అంటే విజయ్ దగ్గరికి వచ్చాడు. తర్వాత గీత గోవిందన్ రిలీజ్ అయింది డబ్బింగ్ అప్పుడు విజయ్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అంటే విజయ్ దగ్గరికి వచ్చాడు సో కలవడానికి. సో ఈజ్ బీన్ అ స్వీట్ హార్ట్ త్రూ అవుట్. హీ హాజ్ చేంజ్డ్ ఈవెన్, అసలు ఏమీ చేంజ్ లేదు విజయ్లో. హీ వాజ్ ద సేమ్. పూచిక పుల్లంతా కూడా మారలేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఏమీ మారలేదు. సో థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు గీతాజ్ అండ్ యూఈ క్రియేషన్స్.